ఇలాంటి యువ ప్రొడ్యూసర్లు నేను మాట్లాడే దర్శకుల్ని నేను మాట్లాడేస్తా మా సో లెట్స్ హార్టీ హార్టీ వెల్కమ్ టు అవర్ ఎస్కే సార్ ఈ ఎలివేషన్కి చాలా సిగ్గుగా ఉంటుంది ఈ రాసుకున్న నాలుగు పాయింట్లు కూడా మర్చిపోయినట్టు థ్యాంక్ యూ అంటే సినిమా అందరూ ఎగ్జైట్గా ఉన్నారు కళ కనిపించేస్తుంది కొన్ని సినిమాకి ఈ ప్రాతకళ కళ అలాగే హిట్ కళ అలా కనిపించేస్తుంది ప్రాతాలతో వీళ్ళు హిట్ కళ కనిపిస్తుంది సినిమా చాలామంది చిన్న సినిమా పెద్ద సినిమా అంటున్నారు ఏ సినిమాకైనా అదే స్క్రీను ఏ సినిమాకైనా అదే టిక్కెట్ ఏ సినిమాకైనా అదే థియేటర్ ఏ సినిమాకైనా చిన్న సినిమాకి నూట యాభై రూపాయలు పెద్ద సినిమాకి మూడు ఉండదు ఏది ఒక్కసారి మనం కెమెరాతో బొమ్మ తీసాక అదే సినిమా అది చిన్నది అనేది పెద్దది ఉండదు కష్టం అనేది ఏదైనా అదే కష్టం ఎందుకంటే చిన్న సినిమాకైనా మార్నింగ్ లేచి షూటింగ్కి వెళ్ళాలి పెద్ద సినిమాకైనా సో చిన్న పెద్ద అనేది మన మనసులో ఉంటుంది తప్ప ఆదరించే ఆడియన్స్లో ఉండదు వాళ్ళకి కావాల్సింది మంచి సినిమా వాళ్ళ మంచి సినిమా అంటే సంక్రాంతికి వాళ్ళతేరే వేరే బ్లాక్ బస్టర్ అవుద్ది వీరసింహారెడ్డి బ్లాక్ బాస్టర్ అవుద్ది ఆ సినిమాలు ఆడిన థియేటర్లోనే బేబీ సినిమా కూడా బ్లా చిన్న సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవుద్ది సో కంటెంట్ ఎప్పుడున్నా ఆడియన్స్ అనేవాళ్ళు చాలా 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 మంచి ఆడియన్స్ మనకు ఉంది ఎందుకంటే మన సినిమాలే కాదు తమిళ్ కన్నడ మలయాళం ఏ డబ్బింగ్ వచ్చినా కొరియా సినిమా డబ్బింగ్ వచ్చినా సరే గుండెలో పెట్టి చూసేది మన తెలుగు ఆడియన్స్ సో ఐ విష్ అంటైర్ ద టీమ్ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే ఈ టీంలో చాలా అందరూ వాళ్ళ కష్టం చెప్తుంటే నాకు చాలా ఇదిమంది సత్యన్ రాజేష్ గారు ఒక అనగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇప్పుడు ఒక లీడ్ యాక్టర్గా ఇన్ని ఈ ఇన్ని పాత్రలు పోషిస్తూ ఎక్కడ ఏ భేషజాలకి లొంగకుండా ఫీల్ అవ్వకుండా ఆయన కష్టం కనిపిస్తుంది ఏ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్లో ఇమిడిపోతారు ఆ లీడ్ క్యారెక్టర్ వేస్తే ఆ సినిమా ఆయన ఆ లీడ్ క్యారెక్టర్ అలా చూస్తున్నట్టే ఉంటుంది అదే ఒక కామెడీ క్యారెక్టర్ ఇస్తే భలే గింతలు పెట్టే హాస్యం చెందిస్తారు సో మనకి ఉన్న ఒక మంచి నటుల్లో సత్యనారాయణ గారు ఒకరు సో సత్యనారాయణ గారు ఈ జర్నీ ఇంకా ముందుకి పై పైకి సాగాలని కోరుకుంటున్నాను అలాగే ఈ చిత్రంలో ఉన్న ఇతర నటులు కామాక్షి గారు కామాక్షి గారు డాక్టర్ మీరు ఇప్పుడు జనరల్గా తెలుగు అమ్మాయిల ఎక్కువ ఇంట్రడ్యూస్ చేస్తుంటా కాబట్టి ఎప్పుడో మీ వెబ్సైట్ ఏదో చూసానండి మీది ఒక ఆవిడ డాక్టర్ అయినప్పటికీ ఏమాత్రం హెజిటేషన్ లేకుండా నేను ఆర్టిస్ట్గా ఇలా నేను ట్రై చేస్తున్నాను ఒక బోల్డ్ రోల్ అయినా ఒక షార్ట్ రోల్ అయినా ఒక షార్ట్ ఫిల్మ్ అయినా ఒక వెబ్ సిరీస్ అయినా ఒక సినిమా ఏదైనా సరే నేను ముందుకొచ్చి చేస్తాను నన్ను నన్ను పరిశీలించండి నన్ను పరిగణలో తీసుకోండి అని ఆవిడకంటే అంటే ఆవిడ డాక్టర్గా ఆవిడ ఒక ప్రొఫెషన్లో ఇక్కడ ఉన్నారు బట్ ఇంకొక ప్యార్లర్ ప్రొఫెషన్లో కూడా రాణించాలి అనే మీ కోరిక మీ ప్యాషన్ చాలా నచ్చిందండి విష్ ఆల్ ద బెస్ట్ అలాగే అనిల్ బ్రదర్ ఆయన చాలా క్షణం నుంచి ఎందా శేష్ గారు చెప్తున్నారు ఆయన టాలెంట్ గురించి మంచిగానే చెప్పారు టాలెంట్ గురించి సో ఆయన ఎందుకంటే ఒక ఫ్రాంచైజ్ని క్రియేట్ చేయడం ఒక సినిమా హిట్ అవ్వడం అనేది చాలా ఈజీయే బట్ ఒక ఫ్రాంచైజ్ క్రియేట్ చేయడం అనేది కష్టం మీరు తెలుసో తెలియక మీరు ఒక ఫ్రాంచైజ్ క్రియేట్ చేశారు సో ఇందులో ఇక త్రీ ఫోర్ ఎలాగ ఎన్నో పార్ట్స్ వస్తూ అందరిని అలరించాలని కోరుకుంటున్నాను అలాగే ఇందులో ఇంకా చాలామంది ప్రతిభావంతులైన నటులు ఉన్నారు ఫస్ట్ పార్ట్లో మన అలరించిన బాలాదిత్య గారు చిత్రం సీని గారు సో ఈ సెకండ్ పార్ట్లో ఏముంటుందో అని నేను యాంగ్షస్గా చూస్తున్నానండి అలాగే సాహితి అలాగే అక్షిత వీళ్ళ గురించి చెప్తున్నారు అందరూ చాలా మంచి క్యారెక్టర్ ఉన్నాయి మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని గారు ఆయన చాలా తక్కువ టైంలోనే కంపోజ్ చేశారని మ్యూజిక్ ఇప్పుడు మ్యూజిక్ అలాగే ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి చాలా అవసరం ఉందండి సో మీరు ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే డిఓపి రమేష్ రమేష్ గారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు అలాగే ఈ సినిమాని ఈ ప్రమోషన్ని ఇంత ఎత్తుకు తీసుకెళ్ళారంటే ఒక అభిరుచి ఉన్న నా స్నేహితుడు వంశీ నందిపాటి ఎందుకంటే తనకి సినిమాలు అంటే మంచి సినిమాలు అంటే వాళ్ళకి గుడివాడలో చాలా థియేటర్స్ ఉన్నాయి గుడివాడలో సగం థియేటర్స్ మొత్తం ఇవే కదండి మొత్తం మొత్తం థియేటర్స్ ఆడే ఒకటో రెండో తప్పించి మొత్తం థియేటర్స్ ఆడలే సో ఆయన ఒక ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా త్వరలో ఆయన ఒక పెద్ద సినిమా ప్రొడ్యూసర్గా కూడా చేయబోతున్నారు సో ఆయన ప్యాషన్ అనేది చాలా కనిపిస్తుంది సో అలాగే గౌరీకృష్ణ గారు మీకు ఈ సినిమాతో మాకు వందే వచ్చిందండి మీకు రెండు వందలు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఇక బ్లాక్ మ్యాజిక్ గురించి అంద అందరి గురించి చెప్పే కాబట్టి ఇక బ్లాక్ మ్యాజిక్ గురించి చెప్పాలి చెప్పాలంటే నాకు చిన్నప్పుడు బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవాలని చాలా కోరిక ఉండేదండి అప్పుడు ఆ వశీకరణం అది ఎందుకంటే మనకి టాలెంట్గా అమ్మాయిలు పడేయాలంటే మనకి టాలెంట్ తక్కువ కాబట్టి కొద్దిగా ఆడిదామన్నా కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో ఈ వశీకరణ బట్ అప్పుడు నాకు మంచి గురువు దొరకలేదు సో దానివల్ల మిస్ అయ్యాను ఎప్పటికీ ఒక మంచి గురువు ఉంటే అలాంటి విద్యలు సాధన చేయాలనే బలీయమైన కోరిక నాలో ఉంది సో ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ అంటే అదొక మన వంటింట్లో దొరికే నిమ్మకాయలు ఉల్లిపాయలు ముగ్గు బొగ్గు ఇలాంటి సాధారణ వస్తువులతో చేసే అసాధారణ ప్రక్రియని ఈ మధ్య తెలిసింది సో అందుకని నాకు కూడా ఆ మ్యాజిక్ ఏదో నేర్చుకోవాలనిపిస్తుంది థ్యాంక్ యూ అలాగే ఇక చివరగా చెప్పాలంటే ఒక సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా బాగుంటుందో బాగోదో ఎలా ఉంటుందో మనకి తెలియదు బట్ మనం టిక్కెట్ కొంటాం బట్ ఈ సినిమా ఆల్రెడీ ప్రూవ్డ్ ఓటీటీలో మనందరం ఫ్రీగా చూసి అబ్బా చాలా బాగుంది అనుకున్నాం ఇప్పుడు మనం టిక్కెట్ ఇచ్చికొని ఈ సినిమాని ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ అయ్యారు మనల్ని పార్ట్ వన్తో ఎంటర్టైన్ చేశారు ఫ్రీగా మనం ఎవరు టికెట్ వాళ్ళ సో ప్రతి పొలిమేరా పార్ట్ వన్ చూసిన ప్రతి ఆడియన్ మీ బాధ్యత మన బాధ్యత ఏంటంటే మనంత ఎంటర్టైన్ చేసి మనంత ఎగ్జైట్ చేసి మనంత ట్విస్ట్లతో యాగ్జైట్ చేసిన పొలిమేరా టీంకి పొలిమేరా టూ నవంబర్ మూడున మళ్ళీ వన్ ప్లస్ వన్ ఆఫర్లా ఇప్పుడు మనం టిక్కెట్ కొని ఈసారి సెకండ్ పార్ట్లో ఉండే ట్విస్ట్లు అవన్నీ మనం చూసి ఈ టీంని ఎంకరేజ్ చేయాలి సో అంద ఐ రిక్వెస్ట్ ఆల్ తెలుగు ఆడియన్స్ మనం ఓటీటీలో ఫ్రీగా చూసేసాం ఇప్పుడు డబ్బులు పెట్టి టికెట్ కొని ఈ టీంని ఎంకరేజ్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్కే అన్ గారు మీరు అంటే సాధన చేసి బ్లాక్ మ్యాజిక్ చేసి పడేయాల్సిన అవసరం లేదు మీరు స్పీచ్లతో మ్యాజిక్ చేసి పడేస్తున్నారు ఎలాగో సో అది లిస్ట్ మేము ఇప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటే మీ అద్భుతమైన కేమ చేసిన మా కరుణ్ కుమార్ గారికి కూడా సార్ ఆ కళ్ళేండి సార్ చివరిలో మీరు సో థ్యాంక్ యూ ఎస్కేన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ ఇప్పుడు కుమార్ గారు చిన్న విషయం నేను మర్చిపోయాను మా ఎడిటర్ శ్రీవర ఇందాక ఫ్లో